నాగర్ కర్నూలు జిల్లా బిజినీపల్లి మండలం పాలెం గ్రామంలో బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ పాదయాత్ర చేపట్టారు. స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్న, గాలి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ఈ ప్రచారానికి హాజరయ్యారు. పాలెం గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అందరికి మోడీ అంటే ఇష్టమేనా? నరేంద్ర మోడీ ఏం చదువుతున్నారు మీరంతా? నరేంద్ర మోడీ అంటే ఇష్టమేనా? అమ్మకు చెప్పాలి. ఓకే, నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని పాలెం గ్రామంలో ఈరోజు చాలా పండుగ వాతావరణంలో, ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో బళ్ళారి నుంచి వచ్చిన మా అన్నగారు గాలి సోమశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఉత్తేజపూరితమైన వాతావరణంలో ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్నాం. పాలెం గ్రామంలోని ప్రతి గడప నాకు ఆత్మీయులే ఉన్నారు. ప్రతి గడపలోని ప్రతి వ్యక్తి నాకు కావాల్సిన అన్నదమ్ములే ఉన్నారు. వారందరిపైన వారికి వారుగా ఈరోజు దిలీప్ అన్న విజయం మా విజయంగా భావిస్తూ వారందరూ ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది, నాగర్ కర్నూలు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. ఖచ్చితంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈరోజు వారి ప్రణాళికలు మొత్తం తారుమారయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు అన్ని పక్షాల నుంచి ఉండే కార్యకర్తలు ఎవరైతే కొంచెం శశబిషలతో ఆలోచనలతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మా వెనుక వస్తున్నారు, మమ్మల్ని వెన్నంటి నడుస్తున్నారు, మాకు మద్దతుగా వస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన దిలీప్ అనే నన్ను గెలిపించడం కోసం సిద్ధంగా ఉన్నారు. మాకు అదే విశ్వాసంతో ఆ ఉత్సవంతో ముందుకుపోతున్నాము. మేము ఖచ్చితంగా ఈ జెండా ఎగరవేయడం ఖాయం. కమలం పువ్వు గుర్తు భారతీయ జనతా పార్టీ ప్రజలందరి మనసుల్లో, వారి గుండెల్లో నిల్చున్నది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమైన భారతదేశ ప్రధానమంత్రి. వారు ఖచ్చితంగా వారి మార్గదర్శనంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ గ్రామాలను దత్తత తీసుకునే పరిస్థితి లేదు. మాకు ఒక్క గ్రామం దత్తత తీసుకొని మరో గ్రామాన్ని చిన్నగా చూసే పరిస్థితి ఉండదు. అన్ని గ్రామాలు సమానం. మాకు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదమే మా నినాదం. ఖచ్చితంగా అన్ని గ్రామాలు అందరు ప్రజలు కూడా మా అందరిలో భాగంగా చూస్తాం. వారి అభివృద్ధి మా ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈరోజు మాకు మద్దతుగా ఇంత వేలాదిగా వందలాదిగా పడుతున్నాము. దిలీప్ అభ్యర్థి చాలా ప్రియతమ అభ్యర్థి, ప్రజలంతా చాలా విశ్వాసంతో ప్రీతి సంతోషంగా ఆయన్ని రాబట్టుకొని ఆయన్ని కరాచలం చేస్తూ మీకు ఓటేస్తాము అని చెప్పి చెప్పే లెవెల్కి ఉన్నారు అని అంటే, ఈ పాలెం గ్రామంలో 100% మంచి మెజారిటీ దిలీప్కి వస్తుంది. మొత్తం ఈ నియోజకవర్గంలో ఒక మంచి మెజారిటీతో దిలీప్ గెలుస్తాడనే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను.